నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం ఈ రోజు సుఖీభావలో కాలకూట విషయంలో మనల్ని కమ్మేస్తున్న కాలుష్యం నుంచి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి కాలుష్య భూతానికి ఎలా అడ్డుకట్ట వేయాలి కాటేస్తున్న కాలుష్యం గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం నేడు పీల్చే గాలి కాలుష్యం తాగే నీరు కాలుష్యం చివరికి వినే శబ్దం కూడా ఇవాళ కలుషితంగా మారిపోయింది మొత్తంగా కాలుష్యం నేడు మన ఆరోగ్యం పాలిట కాలకూట విషంలా పరిణమిస్తోంది వాతావరణంలోని విషపూరిత కాలుష్య కారకాలు మన శరీరంలోని అణువణువును కబళించేస్తున్నాయి ఈ నేపథ్యంలో కాలుష్యపు కొరల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో కాలుష్య దామానలానికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం పారిశ్రామిక విప్లవం మానవ సామాజిక ప్రస్థానంలో చరిత్రాత్మక మేలిమలుపు 20వ శతాబ్దాంతానికి గాని ఈ పారిశ్రామికీకరణ ముప్పు తెలిసి రాలేదు పర్యావరణ సమతుల్యంతో పాటు మనిషి మనుగడనే ప్రశ్నించేలా తయారైన కాలుష్య భూతం ఇప్పటికే మన ఆరోగ్యాన్ని కబళించటం మొదలుపెట్టింది జీవజలంలో ప్రాణవాయువులో వెలుతురులో శబ్దంలో ఇలా అంతటా చిలువలు పలువులుగా పెనవేసుకుపోయిన ఈ కాలుష్యం మానవాళి ఆరోగ్యానికి నేడు పెను సవాల్ విసురుతోంది ఈ వాహన కాలుష్యం వల్ల తలెత్తేటువంటి సమస్యలు ప్రధానంగా రెండు ఉన్నాయండి ఒకటి ఆరోగ్య సమస్య రెండోది వాతావరణంలో చాలా తీవ్రమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఈ ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా చిన్నపిల్లలు ముసలివాళ్ళు చాలా ఎక్కువగా త్వరగా కూడా గురవుతూ ఉంటారండి వీటిల్లో వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి కాలుష్య కారకాలు ఏంటంటే ఒకటి మొదటిది హైడ్రోకార్బన్స్ అండి వీటిలో బెంజీన్ లాంటి చాలా ప్రమాదకరమైనటువంటి కాలుష్య కారకాలు ఉన్నాయి వీటి వల్ల కంటి దురదలు దగ్గరనే ప్రారంభమై క్యాన్సర్ వరకు కూడా ఈ వ్యాధిని కలిగించేటటువంటి కాలుష్య కారకాలు ఇందులో ఉన్నాయి అందుకని ప్రమాదంగా ప్రధానంగా మనం వీటిపైన శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది ఈ హైడ్రోకార్బన్స్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈ రెండు కూడా సూర్యరశ్మిలో కలిసి ఓజోన్ స్మాగ్ అని ఫార్మ్ అవుతుందండి ఈ ఓజోన్ స్మాగ్ వల్ల కూడా కంటి దురదలు ఈ చర్మ వ్యాధులు ఊపిరితిత్తులలో లంగ్ క్యాన్సరు ఇటువంటి సమస్యలు చాలా తలెత్తుతున్నాయి వీటిని మనం ఈ సమస్యలను మనం చూడడానికి ఏ టీబీ సెంటర్కి కానీ ఏదైనా ఆరోగ్య సంస్థలకు కానీ హాస్పిటల్కి కానీ వెళ్ళినట్టయితే ఈ కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించినటువంటి ఒక స్టడీలో ముఖ్యంగా రోడ్డు పక్కన నివసిస్తున్నటువంటి ప్రజలు ఈ వ్యాధులు గురవుతున్నట్టు కూడా మా పరిశీలనలో తెలియన అంశం అయితే ఇంకొక కాలుష్య కారకం ప్రధానమైనది ఏంటంటే కార్బన్ మొనాక్సైడ్ ఇది కూడా వాహనాల నుంచి అధికంగా విడుదలవుతుంటుంది ఈ కార్బన్ మొనాక్సైడ్ రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో కలిసి ఈ ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీని తగ్గించేస్తుంది దీనివల్ల అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ప్లస్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలే కాకుండా గుండెకి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తడానికి చాలా అవకాశం ఉందండి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ప్రధానమైనటువంటి సమస్య ఈ దుమ్ము కణాలండి వీటిని పార్టికులేట్ మ్యాటర్ అంటారు ఇవి 10 మైక్రాన్స్ కంటే చిన్నగా ఉన్నట్టయితే అది లోపలికి లంగ్స్లోకి వెళ్ళిపోతాయండి వెళ్ళి చాలా రకమైనటువంటి శ్వాస సంబంధమైనటువంటి సమస్యల్ని తీసుకొస్తూ ఉంటాయి ఉదాహరణకి అందులో పార్టికులేట్ మ్యాటర్లో కూడా ఫైన్ పార్టికులేట్ మ్యాటర్ని 2.5 మైక్రాన్స్ ఉంటుందండి అది లంగ్స్లో ఆల్వియోలార్ రీజియన్ అని అది డీప్ పార్ట్ అండి అంతవరకు వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కూడా వస్తుంటాయండి భూగోళం వినువీధిలో ప్రాణకోటిని కలిగిన ఏకైక గ్రహం భూమిపై ప్రాణకోటి మనుగడకు ఆధారం వాతావరణం 70% నైట్రోజన్ 28% ఆక్సిజన్ మిగతా 2% కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరి తదితర వాయువుల సమ్మిశ్రమమే మనం పిలుచుకునే వాతావరణం అనియంత్రిత ఇంధన వినియోగం వల్ల ప్రాణాధార వాతావరణం క్రమంగా కాలుష్య కాసారంగా మారిపోతుంది మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు సైతం నేడు భూమి వాతావరణంలోకి చొచ్చుకొస్తున్నాయి టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళలో కొందరు దినానికి కనీసం 50 కిలోమీటర్లైనా డ్రైవ్ చేయడం అనేది వాళ్ళ వృత్తిపరంగా చేయడం జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళల్లో అదే పనిగా కళ్ళు ఈ కాలుష్యానికి తర్వాత డస్ట్కి దుమ్ముకి లేదంటే గాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల
కళ్ళు ఈ క్రానిక్ కంజంక్టివైటిస్ అనే ప్రాబ్లంకి లోన్ అవడం జరుగుతుంది. ఇది ఏ రకమైన ఇన్ఫెక్షన్ కాదు కానీ కాలుష్యం వల్ల కంటిపైన పడే ప్రభావం. దీనికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ వ్యక్తి కళ్ళని కాపాడుకోవడం, కళ్ళద్దాలు కానీ లేదంటే తప్పనిసరిగా టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళల్లో తలకి హెల్మెట్ లాంటిది ధరించడం, దానికి వైజర్ అని ముందర ప్రొటెక్షన్ ఉన్నప్పుడు కళ్ళు పూర్తిగా కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి వీలవుతుంది. ఇదే కాకుండా చాలామంది ఈ మధ్యలో కళ్ళకి ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నారు. ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు కాలుష్యానికి సంబంధించిన, మన చుట్టూరా కాలుష్యం పెరుగుతున్న కొద్దీ వాటిలో ఉండే కెమికల్స్ పెరగడం, దానివల్ల కంటికి ఎలర్జీ ప్రాబ్లమ్స్ రావడం, కళ్ళు బాగా విపరీతంగా దురదలు పెడుతూ కళ్ళు నలుపుకుంటూ ఉండడం, నీళ్లు గారుతూ కళ్ళు ఎరుపుగా ఉండడం జరుగుతుంది. దీనికి మళ్ళీ కంటిని ఎలర్జీకి సంబంధించిన వస్తువుల నుంచి దూరంగా ఉంచుకుంటూ కొన్ని చుక్కల మందులు, ఎలర్జీకి సంబంధించిన మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గుతుంది. కార్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు విండోస్ పూర్తిగా క్లోజ్ చేసుకొని డ్రైవ్ చేయడం ఎంతైనా అవసరం, ఎందుకంటే పక్క నుంచి కూడా గాలి వచ్చే దాంట్లో కూడా కాలుష్యానికి చోటు ఉంటుంది కాబట్టి. అట్లాగే కంటికి ఈ అల్ట్రావైలెట్ రేస్, ఈ కాలుష్యం మూలంగా కొంతవరకు మన చుట్టూ గాలిలో ఉండే ఓజోన్ లేయర్ని దెబ్బతీయడం మూలంగా మనందరం కూడా ఎక్కువ శాతం అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 4 వరకు అవ్వచ్చు. కాబట్టి ఈ టైంలో బయట తిరిగే వ్యక్తుల్లో తప్పనిసరిగా వాళ్ళు కూలింగ్ గ్లాసెస్ అనే కాకుండా వాటిలో అల్ట్రావైలెట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఉన్న గ్లాసెస్ పెట్టుకుంటే వాళ్ళ కళ్ళకి పైన తెల్లగుడ్డు పైన ఉండే చర్మం పైన మాంసంలాగా పెరిగే ప్రాబ్లమ్స్, అంటే టెరీజియం అంటారు, అదే కాకుండా కంట్లో శుక్లాలు రాకుండాను కొంతవరకు నివారించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆస్త్మా,